హలో వ్యూర్స్ వెల్కమ్ టు లాన్ వైస్ ఈ వీడియోలో మనము మిడివల్ హిస్టరీకి సంబంధించిన మొఘల్ ఎంపైర్ గురించి తెలుసుకుందాము బాబర్ని మనము ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్గా చెప్తాము ఓకే హీఈస్ ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీన్ థర్టీ వరకు రూలింగ్ ఉండేది బాబర్ది బాబర్ ఇంతకు మనకు ఇండియాలోకి రావడం ఎలా జరిగింది అంటే బాబర్ని ఇన్వైట్ చేస్తారనమాట ఇబ్రహీం లోధిని ఓడించడానికి అల్లం ఖాన్ లోధి అండ్ దౌలత ఖాన్ లోడీ వీళ్ళిద్దరూ ఇబ్రహీం లోధికి కజిన్స్ ప్లస్ రానా సంఘ వీళ్ళు ముగ్గురు కలిసి బాబర్ని ఇండియాకు పిలవడం జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ పానిపత్ జరుగుతుంది మనకు అందులో మనకు ఇబ్రహీం లోదీని ఓడించడం జరుగుతుంది బాబర్ ఆ రకంగా బాబర్ ఇండియాకి వస్తారు సో ఒకసారి ఇం ఇండియాకు వచ్చాక ఇండియాలో గెలిచిన తర్వాత రాన్న సంఘ ఎవరైతే ముందు సపోర్ట్ చేస్తుంటారో బాబర్కి యుద్ధం చేయడానికి ఇప్పుడు ఈయన కూడా భయపడతాడనమాట ఎక్కడే ఈయనను కూడా ఆక్రమిస్తాను ఆక్రమిస్తాడు అని సో ఆ రకంగానే బాబర్ ఈయనను కూడా ఓడించడం జరుగుతుంది సో రాజ్పుత్ రూలర్స్ అలైస్ ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఖాన్వా అని అంటాం అన్నమాట ఆగ్రాకి వెస్ట్ సైడ్లో ఉంటుంది వెస్ట్ సైడ్ ప్లేస్ ఓకే ఇదంతా కూడా బాబర్ ఆక్రమించడం జరుగుతుందనమాట ఇంకా మనము బాబర్ యొక్క సిగ్నిఫికెన్స్ కను చూసినట్లయితే కాబుల్ అండ్ కాందహార్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట బాబర్ క్యాప్చర్స్లో ఇవేంటంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎంపైర్ ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇండియాలో నార్త్ వెస్ట్ పార్ట్ సో ఈ నార్త్ వెస్ట్ పార్ట్ అంతా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ ఇవి ఇక్కడ మనకు కాందహార్ ఉంటుంది అండ్ కాబుల్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ఓకే ఉంటుంది కాబట్టి ఇన్వేషన్ అనేది ఇండియాలోకి ఎవరైనా రావాలంటే ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి లైక్ హిమాలయాస్ మనకు ఎలా కోల్డ్ విండ్స్ అని రాకుండా ఆపుతాయో హెల్ప్ చేస్తాయో అలా కాబుల్ కాందహార్ హెల్ప్ చేసేవంట ఇన్వేజన్ అనేది ఎక్స్టర్నల్ ఇన్వేషన్ అనేది లేకుండా అంతేకాకుండా ఫారెన్ ట్రేడ్లు కూడా హెల్ప్ చేసేదంట సో ఇటు సైడ్ చైనా ఇటు సైడ్ మెడిటరేనియన్ ఇద్దరిని సీపోర్ట్స్ ఇద్దరి దగ్గర మనకు మంచిగా ఫారెన్ ట్రేడ్ ఉండేదంట సో ఇంకా బాబర్ హెవీ ఆర్టిలరీ యూజ్ చేయడంలో కూడా మంచిగా ఫేమస్ అనమాట సో బ్యాటిల్ ఆఫ్ వానపతిలో గన్ పౌడర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో గన్ పౌడర్ అనేది బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఇండియాలో రావడం జరిగింది అనేది మనము అక్కడ చూస్తామన్నమాట సో ఇది బాబర్ నెక్స్ట్ మనము బాబర్ తర్వాత బాబర్ కొడుకైన హుమాయున్ని చూద్దాము హుమయన్ ఏం చేస్తాడంటే తండ్రి చెప్పినట్లు రాజ్యాన్ని వాళ్ళ ఎవరైతే బ్రదర్స్ ఉంటారో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు హుమయ్యన్కి వాళ్ళతో పంచుకుంటాడనమాట పంచుకున్న తర్వాత ఈ నార్త్ వెస్ట్ రీజియన్లో హుమయన్ ఉంటాడు హుమయన్ ఏం చేస్తాడంటే షేర్సాసురి సూర్య డైనాస్టిక్ సంబంధించిన షేర్ షేర్సాసురి హుమయన్ని రెండు సార్లు ఓడించడం జరుగుతుందనమాట ఒకటి బా బ్యాటిల్ ఆఫ్ చోసా ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ కనోజ్ రెండిట్లో హుమాయూన్ ఓడిపోవడం జరుగుతుంది సో హుమయూన్ వైఫ్ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది అక్బర్తో సో హుమయన్ అసైలం తీసుకుంటాడనమాట అమర్కోట్ దగ్గరికి వచ్చి అమర్కోట్లో కొద్ది రోజులు ఉంటాడు సో ఆ అమర్కోట్లో అక్బర్ జన్మించడం అనమాట లేటర్ కొద్ది రోజుల తర్వాత హుమయన్ ఇరాన్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతారు సో ఇమాన్ ఇరాన్కి వెళ్ళిపోవడానికి అక్కడ అప్పుడు ఇరాన్ ప్లేస్లో ఎవరు అంటే సఫవీద్ షా అని ఉంటారు సఫవీర్ షా అని అసేలా అడుగుతాడు అనమాట నేను కొద్ది రోజులు ఇరాన్లో ఉంటాను అని హెల్ప్ చేయండి అని సో సఫ షా అంటాడు అయితే నువ్వు షియా ముస్లిం అనేది ఇస్లాం అనేది యాక్సెప్ట్ చేయాలి అని చెప్తాడు సో హుమయన్ అలాగే షియా ఇస్లాంని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అక్కడే ఇరాన్లో కొద్ది రోజులు ఉంటాడనమాట సో ఇరాన్లో ఉన్న తర్వాత అక్కడ ఏదైతే సఫవీర్ షా హెల్ప్ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి రావడం జరుగుతుంది ఢిల్లీకి వచ్చి ఇక్కడ షేర్షా సూర్య దగ్గర ఓడిపోయి ఉంటాడు కదా సో మళ్ళీ ఆయన సూర్ డైనాసిటీ నుంచి మళ్ళీ మొఘల్ డైనాసిటీకి క్యాప్చర్ చేసుకుంటాడు అనమాట ఢిల్లీని క్యాప్చర్ చేసుకుంటాడు సో క్యాప్చర్ చేసుకున్న తర్వాత అన్ఫార్చునేట్లీ వితిన్ వన్ ఇయర్ ఆయన చనిపోతాడు ఆయన ఎలా అంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు అనమాట యాక్సిడెంట్ అంటే లైక్ ఒక స్టేజ్ ఉంటుంది స్టేజ్ అంటే ఇప్పుడు ఇది కోట ఇది కోట బాల్కనీ అనుకోండి ఇక్కడ రా ప్రజలందరూ ఉంటారు రాజు ఇక్కడికి వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ ఉంటాడు కదా సో అలాంటి స్టేజ్ ఒకటి ఉంటుంది దానిపై నుంచి కింద పడిపోయి ఆయన చనిపోవడం జరుగుతుంది అన్ఫార్చునేట్లీ ఓకే సో అది హుమయన్ ఇప్పుడు మనము అక్బర్ని చూద్దాము హుమయన్ కొడుకు ఎవరంటే అక్బర్ అక్బర్ మనకు పాపులర్ మోస్ట్ పాపులర్ అమాంగ్ ద మొఘల్ డైనసిటీ అని చెప్తాము అక్బర్ పీరియడ్ని మనము త్రీ త్రీ పీరియడ్స్గా చెప్తామన్నమాట ఒకటి అక్బర్ మనకు మిలిటరీ క్యాంపెయిన్స్ ఎక్కడంటే సూర్య డై సూర్ డైనసిటీ అండ్ ఆఫ్ఘన్ సో టోటల్ నార్త్ వెస్ట్ నార్త్ పార్ట్ అండ్ నార్త్ వెస్ట్ పార్ట్ ఇది మనకు మిలిటరీ క్యాంపెయిన్స్ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అంటే క్యాంపెయిన్స్ ఇన్ గుజరాత్ గుజరాత్లో వెస్ట్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఇక్కడ బీహార్ అండ్ బెంగాల్ ఒరిస్సా ఈస్ట్ సైడ్ ఇది సెకండ్ పీరియడ్ నెక్స్ట్ థర్డ్ పీరియడ్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు టోటల్గా సౌత్లో అంతా ఎక్స్పాండ్ అనమాట మొఘల్ డైనసిటీ అక్బర్ అక్బర్ పీరియడ్లో ఓకే సో ఇప్పుడు జహంగీర్ చూద్దాము జహంగీర్ అక్బర్ కొడుకు అనమాట జహంగీర్ అక్బర్ ఏవైతే మిలిటరీ క్యాంపెయిన్స్ చేసి ఉంటారో సేమ్ అవే కంటిన్యూ చేస్తారనమాట సో మేవాళ్ళు ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా అనెక్స్ చేయడం జరుగుతుంది ఇంకేంటంటే ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సిక్కులు కానీ అహోమ్స్ కానీ వీళ్ళ మీద తక్కువగా అటాక్ చేయడం ఉంటుందన్నమాట ఒకవేళ అటాక్ చేసినా కూడా అది టెంపరీగా ఉండేదనమాట అహోమ్స్ అంటే ఇట్స్ అ కింగ్డమ్ ఇన్ అస్సాం ఓకే ఇంకా మనం జహంగీర్ పీరియడ్లో ఏంటంటే సిక్స్టీన్ నాట్ ఎయిట్లో ఒక బ్రిటిష్ ఎన్వై ఫస్ట్ టైం ఇండియాకి రావడం జరుగుతుందనమాట సో ఈ ఎన్వైని లీడ్ చేస్తే ఎవరంటే సార్ హాకిన్స్ సో ఫస్ట్ టైం బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడం జరుగుతుంది అది జహంగీర్ కోర్టులోనే అండ్ సో వీళ్ళు వచ్చి ఇండియాకి బ్రిటిషర్స్ మేము ఇక్కడ వేర్ హౌసెస్ ఓపెన్ చేసుకుంటాము మేము ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రేడ్కి అవసరం ఉంటుంది మాకు అని అడుగుతారు సో ఒప్పుకోవడం జరుగుతుంది మళ్ళీ జహాంగీర్కి ఎందుకో డౌట్ వస్తుందన్నమాట సరేలే బట్ వద్దు మేబీ వీళ్ళు మన సవరింటికి ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆయన రివర్క్ చేసేస్తాడనమాట మళ్ళీ ఆయనకు అనిపించుంటుంది వద్దు అని సో వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు సో సిక్స్టీన్ థర్టీన్లో జహంగీర్ ఒక ఇరానియన్ లేడీ మెహ్రూన్ నిస్సా అంటాము ఆమెను పెళ్లి చేసుకుంటాడనమాట ఆమెకి నూర్ జహన్ అనే టైటిల్ కూడా ఉంటుంది ఓకే సో మెహ్రూన్ నిస్సా హెల్ప్తో ఈసారి తాముజరో వచ్చి జహంగీర్ కోర్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పర్మిషన్ తీసుకొని ఇండియాలో వేర్ హౌసెస్ ఓపెన్ చేస్తాడనమాట ఓకే సో మెహ్రూ నేసా ఈమె ఈమె ఓన్ ఏజెండాస్ ఉంటాయన్నమాట ఈయన ఫాదర్ ఈయన ఈమె బ్రదర్ ఇంపార్టెంట్ పోస్ట్లో ఉంటారనమాట జహాంగీర్ కోట్స్లో ఓకే ఈమె ప్లాన్తో సో ఈమె ప్లాన్లో ఈమె ఉంటుంది బట్ టోటల్గా ఈ కింగ్కి ఏదైతే పవర్ ఉందో అది ఈమె దగ్గర తీసుకుంటుందన్నమాట ఈమె తీసుకొని సో థామస్ రోకి పర్మిషన్ ఇప్పించి ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేలాగా చేస్తుందన్నమాట ఓకే నెక్స్ట్ మనం చూద్దాము షాజహాన్ ఓకే షాజహాన్ ఏంటంటే మనకు మొగల్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాన్షన్ అనేది అది దక్కన్ పార్ట్లో అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అవన్నీ కంటిన్యూ చేస్తాడనమాట షాజహాన్ ఇంకేంటంటే ఆఫ్ఘన్ నోబుల్ ఉంటాడనమాట ఖాన్ జహాన్ లోది అని ఆయన ముందు మొఘల్కి సపోర్ట్గా ఉండేవాడు బట్ ఆయన రెబల్ అవుతాడనమాట రెబల్ అవుతాడు ప్లస్ ఆయన్ని డిఫీట్ చేయడం కూడా జరుగుతుంది షాజహాన్ ఇంకా నార్త్ వెస్ట్లో ఏదైతే బాల్కన్స్ ఉన్నారో అండ్ వుడ్స్ బేగ్స్ వుజ్బేగ్స్ తన వాళ్ళు ఉన్నారో వీళ్ళని ఓడించలేకపోతాడనమాట అండ్ కాందహార్ని సఫవీ దేవరైతే మనకు హుమ హుమయన్కి ప్లేస్ ఇచ్చింటాడో అసలెం ఇచ్చింటాడో వాళ్ళు మళ్ళీ కింగ్డమ్ అనేది లాక్కోవడం జరుగుతుంది సో షాజహాన్ దగ్గర నుంచి మనకు మెల్లిమెల్లిగా కింగ్డమ్ అనేది చేజారిపోతూ వస్తుంది ఓకే షాజహాన్ ఔరంగజేబ్ షాజహాన్ కొడుకు ఎవరంటే ఔరంగజేబ్ ఔరంగజేబ్ షాజహాన్ని బంధించడం జరుగుతుంది జీవిత ఖైదు చేస్తాడు ఎక్కడ అంటే ఆగ్రా సిటీలో ఓకే నెక్స్ట్ చూద్దాము ఔరంగజేబ్ ఔరంగజేబ్ మనకు నార్త్ వెస్ట్ పార్ట్లో ఎహోమ్స్ ఉంటాయి ఎహోమ్స్ అంటే మనకు అస్సాంలో ఒక కింగ్డమ్ వీళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఓన్ కింగ్డమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సావరెంటీ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట మొగల్స్తో ప్రతిసారి పోరాడిన ప్రతిసారి గెలిచే వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళతో వీళ్ళు ఓడిపోతారనమాట వీళ్ళ కింగ్డమ్ తీసుకుంటారనమాట ఎవరు ఔరంగజేబ్ ఔరంగజేబ్ ఏంటంటే టోటల్ మొగర్ ఎంపైర్లోనే అటు అతి కఠినాత్ముడు అని చెప్తారనమాట ఇంకా నార్త్ వెస్ట్ రీజియన్లో యూసఫ్ జైస్ ఉంటారు మళ్ళీ సిక్స్ ఉంటారు కదా వీళ్ళ మీద కూడా యుద్ధం చేసి గెలవడం జరుగుతుంది ఔరంగజేబ్ ఓకే ఇంకా క్యాంపెయిన్స్ లెట్ చేస్తారనమాట ఔరంగజేబ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ ఏంటి మనం ఔరంగజేబ్ టైంలో చెప్పుకోవడాంటే మరాత షిఫ్ట్ అయిన్ శివాజీ గురించి మనం చెప్పుకుంటాం అనమాట సో ఔరంగజేబ్ ఏం చేస్తారంటే శివాజీని తీసుకొచ్చి జైల్లో పడేయడం జరుగుతుంది ఎందుకంటే శివాజీ పీపుల్ మరా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైతే రాజ్యానికి డబ్బు వచ్చేదో ఆ సొమ్ముని ఆ అడవులలో దారి మధ్యలోనూ దోచుకునే వాళ్ళనమాట సో ఔరంగజేబ్కి అది నచ్చేది కాదు సో తీసుకొచ్చి శివాజీని జైల్లో వేయడం జరిగిందనమాట శివాజీ ఏం చేస్తారంటే ఆ జైల్లో నుంచి తప్పించుకోవడం జరుగుతుంది తప్పించుకొని నేను కూడా ఒక కింగ్ని ఇప్పుడు మరాఠా అనేది నా సామ్రాజ్యం అని డిక్లేర్ చేస్తాడనమాట నేను ఇండిపెండెంట్ కింగ్ని అని ఓకే అంతేకాకుండా ఔరంగజేబ్ మనకు బీజాపూర్ ఇది కర్ణాటకలో ఉంటుంది ఇంకా గోల్కొండ ఈ రెండింటినీ కూడా యానెక్స్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇంకా శివాజీ ఏదైతే ఈ గొరిళ్ల వార్ఫేర్ ఉందో అది ఎక్కువగా ఉండేదన్నమాట అది పర్సనల్గా ఔరంగజేబే చూసుకునేవాడు సో ఔరంగజేబ్కి శివాజీ పెద్ద తలనొప్పిలాగా తయారైపోయి ఉంటాడనమాట ఎందుకంటే శివాజీ మరాతాస్ యొక్క గొరిళ్ల వార్ఫేర్ స్కిల్స్ అంతా బాగుండేవి అనమాట గొరిళ్ల వార్ఫేర్ అంటే వాళ్ళకు ఒక ప్లాన్ అంటూ ఉండదు జస్ట్ ది అటాక్ వాళ్ళు అటాక్ వాళ్ళంతే ఓకే సో అతి క్రూరమైన అటాక్ అని చెప్తాం మనము ఇంకా మనము ఔరంగజేబ్ని చెప్పుకున్నట్లయితే ఔరంగజేబుల్లో ఇస్లామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్గా ఉండేవంట ఏ అవి ఎలా ఉండేవంటే మ్యూజిక్ను కూడా బ్యాన్ చేసేవాళ్ళు అనమాట ఆర్ట్ ఉండేది కాదు ఇంకా ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ టెంపుల్స్ అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాడంట ఇంకా ఈ జిజియా ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో ఇది మనకు అక్బర్ అబాలిష్ చేస్తాడు జిజియా ట్యాక్స్ అంటే ఏవైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో అంటే అదర్ రిలీజియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్కి ఈ ట్యాక్స్ ఉంటుంది జిజియా ట్యాక్స్ అంటాం మనము సో ఆ ట్యాక్స్ని అక్బర్ అబాలిష్ చేస్తే ఔరంగజేబ్ తీసుకొస్తాడనమాట ఓకే ఇది ఔరంగజేబ్ ఇప్పుడు మనము మొఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం మొఘల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది మొఘల్ ఎంపైర్లో సో ఏదైతే సల్తనేట్ కానీ షేర్షస్ ఇది సల్తనేట్ డైనస్టీ సూర్ డైనస్టీ ఏదైతే ఉండదో మ్యాక్సిమం కొన్ని ఫీచర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్స్ అక్కడ నుంచే తీసుకుంటారనమాట ఇంకా మనకు డివిజన్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ సుభా అంటాం సుబా అంటే ప్రావి ప్రావిన్స్ ఓకే నెక్స్ట్ ఏంటంటే సర్కార్ అంటాం సర్కార్ నెక్స్ట్ పరంగణ ఓకే ఇలా సుబా సర్కార్ పరంగణ ఇలా మా డివిజన్ అనేది ఉండేదనమాట ఏంటి ల్యాండ్ అనేది ప్లేస్ అనేది ఇంకా కొత్తగా ఏదైతే న్యూ టెరిటోరీలు యూనిట్ ఉంటుందో అది ఏదైనా కొత్త రాజ్యం ఒకటి ఆక్రమించారనుకోండి ఆ రాజ్యం ఇప్పుడు ఏమవుతుంది ఒక శుభ కొత్త శుభ అవుతుందనమాట అంటే కొత్త ప్రావిన్స్ కొత్త ప్రావిన్స్ అయ్యేదనమాట అలా టోటల్ పన్నెండు ఉండేవన్నమాట ఇంకా అడ్మినిస్ట్రేషన్లో మొగల్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్లో మనము జాగీర్దారి అండ్ మన్సబ్దారి సిస్టమ్ని కూడా చూస్తాము అది మొగల్సే ఇంట్రడ్యూస్ చేస్తారు మన్సాబ్దారీ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే మన్సబ్దారి అనేది ఏంటంటే ఒక ర్యాంక్ అనమాట ఒక ప్రతి ఒక్క ఆఫీసర్కి ఇది ఒక ర్యాంక్ ఉంటుందన్నమాట ఈ ర్యాంక్ రెండు డివిజన్స్గా ఉంటుందన్నమాట ఇది ఈ డివిజన్ ఎలా ఉంటుందంటే ఒకటి ర్యాంక్ని బట్టి ఇంకోటి పేమెంట్ని బట్టి ఉండేదనమాట ఓకే ఈ ర్యాంక్ ఏదైతే ఉందో అది మంత్స్ని బట్టి అంటే సీనియారిటీని బట్టి ఉండేదనమాట ఇంకొకటి ఏంటంటే పేమెంట్ని బట్టి కూడా ఉండేది ఈ ఎవరైతే ఈ అఫీషియల్ హైరార్కి ఉండేదో వా అది వాళ్ళ సీనియారిటీని బట్టి ఉండేదనమాట ఇంకొకటి ఏంటంటే ఈ సీనియారిటీనే వాళ్ళకు పేమెంట్ కూడా అంటే ఎవరెంత ఎంత సీనియరో వాళ్ళకు అంత ఎక్కువ పేమెంట్ కూడా ఉండేదన్నమాట పేమెంట్ క్యాష్ అండ్ జాగీర్ జాగిర్ అంటే ల్యాండ్ రెండు రూపంలో ఉండేది అనమాట ఇంకా మన్సబ్దార్స్ ఇన్ క్యాష్ క్యాష్ ఎవరైతే ఇస్ క్యాష్ ఇచ్చిన ఆ మన్సబ్దార్ తీసుకునే వాళ్ళను నకిద్ మన్సబ్దార్ అనేవాళ్ళు జాగిర్ తీసుకునే వాళ్ళను జాగిర్ మన్సబ్దార్ అనేవాళ్ళు బట్ ఈ జాగిర్ ఏదైతే ఉందో అది టెంపరీ మాత్రమే అంటే ఆ జాబ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకే వస్తుందన్నమాట అది హెరిటేటరీ కాదు మళ్ళీ ఒకవేళ ఆ పర్సన్ చనిపోతే మళ్ళీ ఆ ల్యాండ్ తిరిగి మళ్ళీ రాజుకి చేయాలి వాళ్ళ పిల్లలు అది పెట్టుకోవడానికి లేదు ఓకే ఇది ర్యాంక్స్ కను మనం చూసినట్లయితే అవి టూ టైప్స్ ఉండేవి ఒకటి జాత్ అంటారు ఒకటి సవర్ అనేవాళ్ళు అనమాట జాత్ అంటే అది పర్సనల్గా ఉండేది పర్సనల్ ఎక్స్పెన్సెస్గా ఉండేది అది ఫిక్స్డ్ ఉండేది అనమాట పర్సన్కు ఒక పర్సన్ స్టేటస్కు అది ఫిక్స్డ్ ఉండేది ఇంకా సవర్ అంటే కేవెలరీ మెన్ అంటే గుర్రాలు వాళ్ళు సో ఈ గుర్రాలు నడిపే వాళ్ళకు ప్ర అట్లీస్ట్ వాళ్ళ దగ్గర రెండు గుర్రాలు అయితే ఉండేవి అనమాట సో అవి మెయింటైన్ చేయడానికి వాళ్ళకు మనీ ఇచ్చేవాళ్ళు ఇదేంటి మనకు మన్సబ్దారి సిస్టమ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కానీ మనం చూసినట్లయితే అక్బర్ రీజియన్లో అక్బర్ రీ టెన్యూర్లో ఇండి టోటల్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండేదంట మొఘల్ ఇండియా సో అప్పుడు ఏంటంటే ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జీడిపి మనకు ఇండియానే ప్రొడ్యూస్ చేసేది ఓకే కొద్ది రోజుల తర్వాత హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ మనకు మొఘల్ తర్వాత ఇండియా నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ అయిందంట ఇట్స్ లైక్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద వరల్డ్ ఉండేది సో అప్పట్లో రెవెన్యూ మినిస్టర్ అంటే రాజా దౌర్మండలు ఉండేవారు ఈయన ఏం చేశారంటే క్లాసిఫై చేశారనమాట ల్యాండ్ని ల్యాండ్ని ఆర్గనైజ్ చేద్దాము క్లాసిఫై చేద్దామని దాన్ని జప్తి బందోబస్తు సిస్టమ్ అంటారు అనమాట సో క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఎలా జరిగింది అంటే ఫర్టిలిటీని బేస్ చేసి క్లా ల్యాండ్ అనేది క్లాసిఫై చేసేవాళ్ళు అనమాట ఒకటేంటంటే పోలజ్ పోలర్జ్ ఏంటంటే కల్టివేటెడ్ ఎవ్రీ ఇయర్ ఓకే ప్రతి ఇయర్ ఇది కల్టివేట్ అయ్యేది అంటే ప్రతి ఇయర్ అది కల్టివేట్ అవుతుందంటే ఏంటి ఇట్స్ ద మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ సో సో దాంట్లో బాగా పండుతుంది కాబట్టి దానికి ట్యాక్స్ కూడా బాగా ఎక్కువ వేసేవాళ్ళు అనమాట నెక్స్ట్ పర్వతి పర్వతి ఏంటంటే వన్స్ ఇన్ టూ ఇయర్స్ రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి అనమాట అంటే ఒక సంవత్సరం పంట వేస్తే ఇంకొక సంవత్సరం దాన్ని ఖాళీగా వదిలేసేవాళ్ళు ఖాళీగా వదిలేసినప్పుడు దానికి ట్యాక్స్ అనేది ఉండదు అనమాట పంట పండించినప్పుడే దానికి ట్యాక్స్ ఉండేది ఖాళీగా వదిలేస్తారు ఎందుకంటే దానికి ఒక పంట వేసిన తర్వాత దాంట్లో ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో ఆ పంట తీసేసుకుంటుంది కాబట్టి ల్యాండ్కి టైం ఇవ్వాలి న్యూట్రిషన్ మళ్ళీ రీగైన్ అవ్వడానికి అని ఒక 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 వన్ సం ఒక సంవత్సరం అనేది వాళ్ళు అనమాట పంట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చార్జర్ చర్జర్ ఏంటంటే వన్స్ ఇన్ ఫోర్ ఆర్ త్రీ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ వరకు ఖాళీగా ఉండేది లైక్ టూ ఇయర్స్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి వేసేవాళ్ళు అనమాట సో పైన ఈ పరువు తెన్ తో పోలిస్తే దీనికి ట్యాక్స్ అనేది కొంచెం తక్కువగానే ఉండేదనమాట నెక్స్ట్ బంజర్ బంజర్ భూమి అని అంటాము వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్కి ఇది అనమాట పంట వేసేవాళ్ళు అండ్ దీనికి అత్యంత తక్కువ ట్యాక్స్ ఉండేది ఈ రకంగా ఫర్టిలిటీని బేస్ చేసి సాయిల్ ఫర్టిలిటీని ట్యాక్సెస్ అనేవి డివైడ్ అనమాట నెక్స్ట్ సోషో రిలీజియస్ ఇనిషియేటివ్స్ డ్యూరింగ్ మొఘల్ ఎంపైర్ అని చూద్దాం అక్బర్ ఏం చేశాడంటే ఇప్పుడు ఎవరైనా ఒక రెండు రాజ్యాలు గొడవ పడుతున్నాయనుకోండి ఈ రాజ్యం గెలిచింది సో వీళ్ళంతా సబ్మిట్ అయిపోవాలన్నమాట ఈ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వీళ్ళంతా రాజుతో సహా సో ఇంకా వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళను వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకునే వాళ్ళు అనమాట ఓకే వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకునేవాళ్ళు బట్ అక్బర్ ఏం చేస్తాడంటే ఆ ప్రాక్టీస్ని స్టాప్ చేస్తాడనమాట ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఇన్ టు ఇస్లాంని తీసుకునేవాడు కాదు మీరు ఇస్లాంలోకి రావద్దు మీ రిలీజన్లో మీరే ఉండండి అని చెప్పేవాడు అనమాట ఇంకా అక్బర్ ఏం చేస్తాడంటే డిస్క్రిమినేటరీ ఈ జిజియా అనేది జిజియా ట్యాక్స్ని అబాలిష్ చేశాడు ఇంకా పెలిగ్రిమేజ్ ట్యాక్స్ అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి దాటుకోవాల్సి వస్తుంది కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రజలు సో ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అబాలిష్ చేశాడంట ఇంకా అక్బర్ ఏం చేశాడంటే ఇబాదత్ ఖాన్ అని అంటాం అనమాట ఇబాదత్ ఖాన్ అంటే అది ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ ఒక డిస్కషన్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ రిలీజన్స్ అన్ని రిలీజన్స్ ఉండేవాళ్ళు అనమాట ఇందులో ఒక గ్రూప్ డిస్కషన్ జరిగేదన్నమాట సో ఒక న్యూ థియాలజీ అనేది ప్రపోజ్ చేయడం జరుగుతుంది అక్బర్ తో ఇదే ఇలాహి అని అంటాము అది ఫేమస్గా పూర్ పీపుల్ ఏం చెప్తారంటే దీనే ఇలాహీ అయిపోతుంది అది ఓకే సో దీంట్లో ఈ ఇబాదత్ ఖానాలో ప్రతి రిలీజన్ ఉండేది ప్రతి డిస్కషన్ అనేది జరుగుతూ ఉండేది అనమాట అంటే ఇంత డెమోక్రటిక్గా డైవర్సిఫైడ్గా ఇబాదత్ ఖానా ఉండేది అక్బర్ ఎప్పుడు స్ప్రెడ్ ఆఫ్ మెసేజ్ అండ్ యూనివర్సల్ పీస్ని ప్రీస్ అండ్ బ్రదర్హుడ్ని స్ప్రెడ్ చేసేలాగానే అక్బర్ ప్రవచనాలు ఇచ్చేవాడు అనమాట ఓకే సో ఇప్పుడు లిటరేచర్ కానీ చూసినట్లయితే మనము మొఘల్ పీరియడ్లో నామా ఐనే అక్బరి ఇవి మనకు ఫేమస్ లిటరీ బాక్స్ అని చెప్తాము ఇప్పుడు మొగల్ ఎంపైర్ అబుల్ ఫైజీ మనకు లీడింగ్ పోయెట్ అని చెప్తామన్నమాట ఈయన ఈయన ఆధ్వర్యంలో మనకు మహాభారత ప్ర పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది ఇంకా గియాజ్ బేగ్ నబీ ఖాన్ అండ్ నియామతుల్లా వీళ్ళు వీళ్ళు ముగ్గురు జహాంగీర్ కోర్టులో ఉండేవాళ్ళు అనమాట పెట్రనైజ్డ్ బై జహాంగీర్ ఇంకా షాజహాన్ కోర్ట్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే అబ్దుల్ హమీద్ లోనే ఉండేవాళ్ళు ఇంకా జహంగీర్ కోర్ట్లో మనము జహంగీర్ టైంలో తుర్కే జహంగీర్ అనేది పబ్లిష్ అవ్వడం కూడా చూస్తామన్నమాట ఇంకా మనం మొగల్ పీరియడ్లో ఫేమస్ పోయిట్స్ని ఎవరిని చూస్తాము అంటే నజీరి అండ్ ఉద్బీన్ చూస్తాము ఇంకా షాజహాన్ నామా రిటర్న్ బై ఇనాయత్ ఖాన్ అండ్ నామా ఓకే ఇంకా మహాభారత అండ్ రామాయణాన్ని ఈ ట్రాన్స్లేట్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మెనీ లోకల్ రిలీజియస్ రీజనల్ లాంగ్వేజ్ ఏమిటి గుజరాతీ రాజస్థానీ ఒడియా ఇవన్నిటిని పాపు లోకల్స్ పాపులరైజ్ చేస్తారు అండ్ వీటిని అనువదిస్తారు కూడా వీటిని మహాభారత అండ్ రామాయణాన్ని నెక్స్ట్ పెయింటింగ్స్ డ్యూరింగ్ మొఘల్ ఎంపైర్ పెయింటింగ్స్ కానీ మనం చూసినట్లయితే సో టోటల్ క్రెడిట్ ఎవరికి పోతుందంటే అక్బర్ అండ్ జహంగీర్కు పోతుందనమాట ఆఫ్కోర్స్ షాజహాన్ కూడా షాజహాన్ పార్ట్ కూడా ఉంటుంది బట్ ఆయన మోస్ట్లీ ఆర్కిటెక్చర్ కిందకు ఉంటుంది పెయింటింగ్ మీద అంతగా ఉండేది కాదు బట్ మనము షాజహాన్ కూడా కౌంట్ చేస్తాం పెయింటింగ్స్లో సో అక్బర్ అండ్ జహంగీర్ ప్యాటర్నైజ్డ్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈ మనకు ఇప్పుడు లైబ్రరీలో ప్రొసెస్ అయ్యి ఉన్నాయన్నమాట ఓకే ఇంకా మొఘల్ పెయింటింగ్స్ కన్నా మనం చూసినట్లయితే పర్షియన్ స్కూల్ ఆఫ్ మీనియేచర్ పెయింటింగ్ పర్షియన్ స్కూల్ ఆఫ్ మీనేచర్ మీనేచర్ పెయింటింగ్ ఏంటంటే లైక్ బార్డర్ ఉంటుంది ఓకే అండ్ ఒక ఆ పేపర్లో ఇంత ఈ కొంచెంలోనే వాళ్ళు పెయింటింగ్ అనేది వేసేవాళ్ళు అనమాట లైక్ మీనియేచర్ పెయింటింగ్ చిన్న చిన్న పెయింటింగ్స్ అనమాట చిన్న సైజులో ఉంటాయి అవి హిందూ బుద్ధిస్ట్ జైన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ పెయింటింగ్స్లో కల్పించేదన్నమాట ఓకే ఇంకా పెయింటింగ్ ఏం ఏమేమి కనిపించేవి ఆ పెయింటింగ్స్లో అంటే లైక్ థీమ్స్ ఉండేవి లెజెండరీ స్టోరీస్ ఉండేవి హంటింగ్ సీన్స్ వైల్డ్ లైఫ్ రాయల్ లైఫ్ మైథాలజీ ఇవన్నీ కూడా మనము పెయింటింగ్స్ ఇన్ మొఘల్ ఎంపైర్లో చూస్తాం ఓకే అక్బర్ పీరియడ్లో పెయింటింగ్ ఎలా ఉండేది అని మనం పర్టికులర్గా చూసినట్లయితే పెయింటింగ్ అనేది చాలా డీటెయిల్డ్గా ఉండేది ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా ఇన్వాల్వ్డ్గా ఉండేది అనమాట సో ఇలాంటి ఒకటి మనం ఏం చేస్తామంటే టూటి టీనామా అని అనమాట ఇట్స్ లైక్ టేల్స్ ఆఫ్ ప్యారెట్స్ అని చెప్తాము ట్రాన్స్లేట్స్ టేల్స్ ఆఫ్ ప్యారెట్స్ ఓకే ఇంకా మనము హంజానామా కూడా చూస్తామన్నమాట ఇందులో మనము వెరీ డీటెయిల్డ్ పెయింటింగ్స్ చూస్తాము ఈ ఇంకా ఏం చూస్తామంటే ఈ పీరియడ్ బుక్లో ఎల్యూమినేటికి ఇండివిజువల్ మినియేచర్స్ ఏదైతే ఫస్ట్ పెయింటింగ్ అంటే ఎప్పుడు గోడకు వేసేవాళ్ళు పెయింటింగ్ ఓకే ఆ పెయింటింగ్ గోడ నుంచి బుక్లోకి వచ్చిందనమాట అంటే చిన్నగా అయిపోయింది మీనియేచర్ పెయింటింగ్ అయిపోయింది ఓకే ఇది ఎప్పుడు జరిగింది అక్బర్ పీరియడ్లో జహాంగీర్ పీరియడ్లో సో అక్బర్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్డ్ అయితే జహంగీర్ ఏంటంటే యూరోపియన్ పెయింటింగ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట సో జహాంగీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు అప్పటికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కాబట్టి వీళ్ళు సింపుల్గా కొన్ని పెయింటింగ్స్ తెచ్చేస్తారనమాట మంచి మంచి కలర్లన్నీ తెచ్చేస్తారు ఇండియాలో ఏవైతే దొరకవో వీళ్ళు ఆ పెయింటింగ్స్ తెచ్చేస్తే జహాంగీర్ సంతోషపడేవాడంట ఓకే ఇప్పుడు జహంగీర్ ఏంటంటే ఫైనెస్ట్ బ్ర బ్రష్ స్ట్రోక్స్ అని చెప్తాము అంటే ప్రతి ఒక్క చిన్న ఒక ఆకు ఇలా రాసారు వేశారంటే ఆకు ఎడ్జ్తో సహా ఆకులో ఏవైతే ఉంటాయో వీన్స్ ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా కనిపించేవంట అంత ఫైన్ అంత చిన్నగా సన్నగా ఉండేదన్నమాట పెయింటింగ్ ఆర్ట్ అనేది జహంగీర్ పీరియడ్లో అండ్ హీఈస్ ఇన్ఫ్లుయన్స్డ్ బై యూరోపియన్ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఇంకా మనం పెయింటింగ్స్లో ఏం చూస్తామంటే బర్డ్స్ చూస్తాం అనిమల్స్ ఫ్లవర్స్ చూస్తాము ఇట్స్ లైక్ రియలిస్టిక్ మేనర్లో ఉండే పెయింటింగ్స్ అన్ని చూస్తామన్నమాట ఇంకా కూడా మనము ఏం చూస్తామంటే వైబ్రెంట్ కలర్లై పీకాక్ బ్లూ రెడ్ అండ్ త్రీ డీ పిక్చర్స్ ఎఫెక్ట్ని కూడా చూస్తాము జహంగీర్ పీరియడ్లో సో జహంగీర్ పీరియడ్లో పెయింటింగ్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి చాలా బాగా ప్యాట్రనైజ్ చేస్తాడన్నమాట సో షాజహాన్ కానీ చూసినట్లయితే షాజహాన్ మోస్ట్లీ గార్డెన్స్ పిక్చర్స్ లైక్ ఒక రిజిడ్గా ఉండేది అనమాట అంటే పెయింటింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీనికి ఒక లిమిట్ అంటూ ఉండేది కాదు ఫార్మల్గా ఉండేది ప్లస్ రిజిడ్గా ఉండేది అనమాట ఇంకా లవర్స్ పెయింటింగ్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏది చెప్తామంటే షాజహాన్ పీరియడ్లో పచ్చానామా అని చెప్తామన్నమాట ఓకే ఇది మనం చూసాము మొగల్ పీరియడ్ పెయింటింగ్స్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ చూద్దాము సో మొఘల్ ఆర్కిటెక్చర్ మనం చూసినట్లయితే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్తాము ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అట్ ద హయ్యెస్ట్ పీరియడ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ హయ్యెస్ట్గా ఉండేదనమాట సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఇలా ఇలాంటి ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఫేమస్ ఇంకా టెక్నిక్ అని చెప్తాము ఓకే ఇలా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అట్ వాజ్ ఎట్ పీక్స్ అండ్ దట్ టు ఎవరి టైంలో అంటే షాజహాన్ టైంలో అని చెప్తాము సో ఆర్కిటెక్చర్ కింద మనం ఫస్ట్ చూసినట్లయితే హుమయూన్ ట్యూబ్ టోంబ్ల్ ఢిల్లీ అని చెప్తాము ఇది మనకు రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేయబడుతుందనమాట సో ఇక్కడ ఇది టోమ్ మధ్యలో మనకు మంచి మంచి గార్డెన్లో మధ్యలో మనకు టోమ్ కనిపిస్తుంది అనమాట ఓకే ఇంకా అక్బర్ ఏ బిల్డ్ చేసింది ఏంటంటే మనం ఫతేపూర్ సిక్రీ అండ్ ఆగ్రా అని చెప్తాము ఇంకా బులంద్ దర్వాజా అని కూడా చెప్తాము ఇది మైటీ మైటీ అక్ అక్బర్ ఎం మొఘల్ ఎంపైర్కి ఇది చాలా వీటి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అని చెప్తామన్నమాట ఇది మనకు ఎందుకు బులందర్వాజా కడతారంటే అక్బర్ విక్టరీ ఓవర్ గుజరాత్ గుజరాత్ మీద గెలిచినందుకు అక్బర్ బులందర్వాజా అనేది కట్టించడం జరుగుతుందనమాట ఇంకా మనం ఏం చూస్తామంటే టూంబ్ ఆఫ్ సలీం చిస్తీ సలీం చిస్తీ టూమ్ని చూస్తాము ప్యాలెస్ ఆఫ్ జోధాబాయ్ చూస్తాము అక్బర్ వైఫ్ జోధాబాయ్ ఇంకా ఈ బాధత్ ఖానా ఇంకా బీర్బల్ హౌస్ ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ కూడా మనం పర్షియన్ ఎలిమెంట్స్ అండ్ ఇండియన్ ఎలిమెంట్స్ రెండు చూస్తామన్నమాట ఇంకా జహంగీర్ కోట్ జహంగీర్లో జహంగీర్ దగ్గర మనం ఏం చూస్తామంటే రెయిన్లో అక్బర్స్ ముసల్లం చూస్తామన్నమాట ఇది నియర్ ఆగ్రా దగ్గర ఉంటుంది ఓకే ఇది లైక్ బ్యూటిఫుల్ టోమ్ ఇతిమద్ ఉద్ దౌలా అని అంటాం అనమాట మనము ఇతిమద్ ఉద్ దౌలా అండ్ జహంగీర్ మనకు మెయిన్లీ ఎంటైర్లీ మార్బుల్తో ఇది బిల్డ్ చేయబడుతుంది అనమాట ఇంకా మార్బుల్ని ఇంకా ఎక్స్టెన్సివ్గా ఎవరు యూజ్ చేస్తారు ఇంకా ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే షాజహాన్ అని చెప్తామన్నమాట ఓకే డ్యూరా టెక్నిక్ ఏదైతే ఉంటుందో డిజైన్స్ వేయడానికి అది చాలా ఫేమస్ ఎవరి పీరియడ్లో ఉంది అంటే పైటియా డ్యూరా టెక్నిక్ అంటే సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఒక డిజైన్ ఉంది దానికి ఆపోజిట్లో మిర్రర్ పెడితే అది ఎగ్జాక్ట్గా సేమ్ కనిపించాలి అంటే రెండు సైడ్స్ సేమ్ డిజైన్ ఉండేది అలాగే ఒకే పక్క సేమ్ డిజైన్ ఉండేది ఏంటంటే పెట్రోడోరా టెక్నిక్ అని చెప్తామన్నమాట ఓకే సో ఈ టెక్నిక్ అని కానీ మనం చూసినట్లయితే తాజ్మహల్ లో బాగా ఎక్స్టెన్సివ్గా కనిపిస్తుంది ఇంకా కూడా మనకు షాజహాన్ బిల్డ్ చేసిన వాటిలో రెడ్ ఫోర్ట్ అండ్ జామా మస్జిద్ బాగా చెప్పుకోదగ్దాం అన్నిటికంటే ముఖ్యంగా మనము తాజ్మహల్ని చెప్పుకుంటామన్నమాట ఒకసారి మీరు తాజ్మహల్ పిక్చర్ని గూగుల్ చేసి చూసినట్లయితే దగ్గర నుంచి మీరు ఈ టెక్నిక్ని చూస్తారనమాట అంటే సేమ్ రెండు పక్కల ఒకే డిజైన్ టూ టైప్స్ టూ టూ సైడ్స్ ఉండేది మనం చూస్తామన్నమాట సో ఇక్కడితో మనము మొఘల్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్ లిటరేచర్ పెయింటింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాము ఓకే పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అందులో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్